తమరు మాట్లాడగలరు సార్? పాత్రికేయ సోదరులకు అందరికీ నమస్కారం అండి. ఈరోజు అమూల్ డైరీకి చిత్తూరు డైరీని అదేవిధంగా ప్రకాశం జిల్లాలో ఒంగోలులో ఉండే డైరీని కూడా అమూల్కు ఖర్చు పెట్టడం చాలా దుర్మార్గమైన చర్య. ఈరోజు మా చిత్తూరులో ఉండే డైరీనే 350 కోట్ల రూపాయల ఆస్తి విలువండి. అది కూడా కలెక్టర్ ఆఫీస్కి కేవలం ఒక 500 మీటర్స్ దూరంలోనే ఆ డైరీ ఉంది. సుమారు 25 ఎకరాలు సుమారుగా ఉంది. అది విలువ చూస్తే ఈరోజు 250 కోట్లు ఉంటుందండి. అదేవిధంగా 5 చిల్లింగ్ సెంటర్లు ఉన్నాయి. ఒకటి వీకోట, మదనపల్లి, అదేవిధంగా పీలేరు, కాళహస్త్రి, పిచ్చాటూరు. ఒక్కొక్క చోట ఒక్కొక్కటి మినిమం 50,000 లీటర్ల కెపాసిటీ కలిగిన చిల్లింగ్ సెంటర్లు. ఒక్కొక్కటి 5 ఎకరాలకు పైన ఉంది. వాల్యుబుల్ ల్యాండ్స్ అన్నీ కూడా ఇచ్చి ఈరోజు 350 కోట్లకు పైన రాష్ట్రం మొత్తం మీద చూస్తే సుమారు 3,000 కోట్ల రూపాయల ఆస్తిని అమూల్కు కట్టబెడుతున్నారు. ఈరోజు రాష్ట్రంలో చూస్తే సుమారు 8 కోఆపరేటివ్ డైరీలు ఉన్నాయి. అదేవిధంగా కోఆపరేటివ్ కాకుండా ప్రైవేట్ డైరీలు కూడా ఉన్నాయి. ఇవన్నిటికీ కాకుండా అమూల్ డైరీకి ఇవ్వడంలో అంతర్యం ఆయన కేసులు మాఫీ చేసుకోవడం కోసం మాత్రమే ఆయన చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే గుజరాత్ బేస్డ్ అమూల్ డైరీ, ఆయన కొందరు నాయకుడిని ప్రసన్నం చేసుకునే దానికోసం ఈ డైరీని మరి అమూల్కు కట్టబెడుతున్నారు. ఆయన పాదయాత్రలో ముఖ్యమంత్రి గారు పాదయాత్ర వచ్చినప్పుడు చిత్తూరు జిల్లాలో కానీ ప్రకాశం జిల్లాలో కానీ ఈ డైరీలంతా నేను కోఆపరేటివ్ డైరీలు తెరిపిస్తాను. అదేవిధంగా షుగర్ ఫ్యాక్టరీ ఉంది, షుగర్ ఫ్యాక్టరీ కూడా ఈరోజు 110 ఎకరాలు ఉంది. అది దాని విలువ చూస్తే ఇదే 750-800 కోట్ల రూపాయల ఆస్తి. దాన్ని తెరిపిస్తానన్నాడు, రేణుగుంట షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తానన్నాడు. ఇవన్నీ కూడా కోఆపరేటివ్ వ్యవస్థలో ఉండే ప్రాపర్టీస్. ఇవన్నీ కూడా చేస్తూ నేను గవర్నమెంట్ వస్తానే 5-4 రూపాయలు రైతులకి మరి ఉచితంగా అంటే బోనస్గా ఇస్తాను, పాలు పోసిన వాళ్ళకంతా ఇస్తాను అని చెప్పారు. మాట తప్పాడు, మడమ తిప్పాడు దాంట్లో. ఈ విధంగా రైతుల్ని పచ్చిగా మోసం చేసిన వ్యక్తి ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కూడా ఈ సందర్భంగా కూడా నేను తెలియజేస్తున్నా. ఈరోజు ప్రసిద్ధి గాంచింది చిత్తూరు డైరీ, రాష్ట్రంలో కాదు దేశంలోనే కూడా ప్రసిద్ధి గాంచిన డైరీ. మొట్టమొదటిగా 1992లో MMPOగా వచ్చి అప్పుడున్న మరి మన్మోహన్ సింగ్ గారు ఫైనాన్స్ మినిస్టర్ లిబరలైజేషన్ చేశారు, అంటే ప్రైవేట్ డైరీలు కూడా పెట్టుకోవచ్చు అని చేశారు. అప్పుడు ఆయన ఉద్దేశం రైతులకి మంచి గిట్టుబాటు ధర వస్తుంది, ప్రైవేట్ కాంపిటీషన్ ఉంటే అని ఆయన పెట్టిన దాన్ని వీళ్ళు ఈరోజు దాన్ని మిస్యూజ్ చేసే పరిస్థితికి తీసుకొచ్చారు. ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి కేసుల కోసం చేసిందే కానీ ఇంకొకటి కాదు అనేది కూడా ఈరోజు నేను క్లియర్గా చెప్తా ఉన్నాను. ఈరోజు విజయ డైరీ ప్రభుత్వంది, దానికి బ్రాండ్ అంబాసిడర్గా ఉండాల్సిన ముఖ్యమంత్రి అమూల్ డైరీకి బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారు. ఈరోజు వాళ్ళ ప్రాఫిట్ వస్తే ఆ డబ్బులంతా కూడా తీసుకొని వాళ్ళ గుజరాత్కు పోతారు, కానీ ఆంధ్ర రాష్ట్రంలో డెవలప్మెంట్ చేసేదానికి ఆస్కారాలే లేదు. వాళ్ళు ఎంతసేపు అయినా టోటల్గా మనీ మైండెడ్ పీపుల్స్. గుజరాత్లో ఉండే వాళ్ళు వాళ్ళ డబ్బు కోసం చూస్తున్నారు. అది కూడా ప్రభుత్వంలో 99 ఏళ్ళకి ఇచ్చింది, విచిత్రంగా ఉంది. మామూలుగా మేము చిత్తూరులో కూడా పాత బస్టాండ్ ఉంది, దాన్ని మేము ప్రైవేట్కు మీరు ల్యాండ్ డెవలప్మెంట్కి ఎవరికైనా ఇవ్వండి అని అంటే అప్పుడు ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వంలో 30 ఏళ్ళకి పైన మేము ఇవ్వము అని పూర్తిగా రిజెక్ట్ చేశారు. అయితే ఈరోజు అదే ప్రభుత్వ ల్యాండ్ని, అది కోఆపరేటివ్ వ్యవస్థ, 1969లో డైరీ పెట్టారు. ఈరోజు 1969లో పెట్టిన దాన్ని 89లో దాన్ని ఎన్టీ రామారావు గారు రైతులు హ్యాండ్ ఓవర్ చేశారు, రైతులే మేనేజ్మెంట్ చేసుకునే విధంగా చేశారు. దాన్ని ఈరోజు రైతులను మోసగించి రైతుల ప్రాపర్టీని ప్రభుత్వం కబ్జా చేసుకొని ఈరోజు దాన్ని వాళ్లకు మరి గుజరాత్ వాళ్లకు ఇస్తా ఉండేది దుర్మార్గమైన చర్య. ఈరోజు రైతుల్ని, పాల రైతుల్ని కక్ష సాధింపు చర్యగా ముఖ్యమంత్రి గారు చేస్తా ఉన్నారనే దానికి ఇది నిదర్శనం అని కూడా ఈరోజు నేను తెలియజేస్తున్నా. అది ఉంటే కాకుండా ఈరోజు ఆయన ముఖ్య ఉద్దేశం కేసులు మాఫీకి,
గుజరాత్ లో ఉండే నాయకుల్ని పెట్టి కేసులు మాఫీ చేసుకునే దానికి ఈరోజు ఆయన దీన్ని అమూల్కి దారదత్తం చేశారు. అది కూడా సుమారు 3,000 కోట్ల రూపాయల ఆస్తిని ఈరోజు కేవలం 1 కోటి రూపాయలకి ఒక సంవత్సరానికి, అంటే 10 లక్షలకి. దీంట్లో ఉండే మిషనరీస్ చూస్తే ఒకప్పుడు చిత్తూరు చీజు ఇండియాలోనే ఫేమస్గా ఉండేదండి. దాని మిషన్స్ అంతా డెన్మార్క్ ఇటలీ నుంచి తెప్పించింది. జర్మనీ ఇటలీ డెన్మార్క్ నుంచి ఆ మిషన్లు తెప్పించి దాన్ని చీజుని త్రూఅవుట్ ఇండియాలోనే అమూల్కు కాంప్లికేషన్గా విజయా డైరీ ఉండేది. విజయా డైరీ లీడర్ ఆఫ్ ఫర్ చీజ్ ఇన్ ఇండియా. ఆ విధంగా ఉంటే దాన్ని కూడా ఈరోజు అమూల్కు కట్టబెట్టి విజయ బ్రాండ్నే, ప్రభుత్వ బ్రాండ్నే లేకుండా చేసిన వ్యక్తి ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని కూడా ఈ సందర్భంగా కూడా నేను తెలియజేస్తున్నా. అది కూడా 99 ఏళ్లకు లీజ్ ఇవ్వడం చాలా చట్ట విరుద్ధం. దీనిపైన కూడా రైతులందరూ కూడా ఆగ్రహంగా ఉన్నారు. రైతులకి ఈరోజు ప్రైవేట్ డైరీల కన్నా ఈరోజు అమూల్ డైరీ తక్కువ ఇస్తూ ఉన్నారు. ఈరోజు 2 రూపాయల నుంచి 3 రూపాయలు ఒక లీటర్కి ప్రైవేట్ డైరీలు ఎక్కువ ఇస్తూ ఉంది. అయితే అమూల్కు ముఖ్యమంత్రి దారదత్తం చేసిన రైతులకు ఉపయోగపడదు అనేది మాత్రం రైతులు కూడా గుర్తిస్తూ ఉన్నారు. ఈరోజు చాలా డైరీలు ఉన్నాయి, ఈ క్రీమ్ లైట్ డైరీ అని, దొడ్లా డైరీ అని, ఇవన్నీ కూడా వాళ్ళు ఎక్కువ రేట్లు ఇస్తూ ఉన్నారు. ఆ రేట్లకి తగినట్టుగా ఈ అమూల్ వాళ్ళు ఇవ్వకుండా ఇప్పుడు టెంపరీగా కొన్ని చోట్ల వాళ్ళు కలెక్ట్ చేస్తూ ఉన్నారు చిత్తూరు జిల్లాలో. అవిటి కూడా క్లోజ్ అయ్యే పరిస్థితికి వస్తూ ఉంది. మళ్ళా ఈ డైరీ కూడా వాళ్ళకి ఇస్తే అమూల్తో వాళ్ళు రేట్లు ఇవ్వకుండా ఇక్కడ వచ్చేదాన్ని చూసుకొని దాన్ని ప్రాఫిట్గా తెచ్చుకొని వాళ్ళు గుజరాత్కు పోతారు. తప్పితే ఇక్కడుండే రైతులకి ఏ విధంగా లాభం చేకూరుతుందో కూడా ఈరోజు ముఖ్యమంత్రి రైతులకు చెప్పాల్సిన బాధ్యత ఆయన పైన ఉందని కూడా ఈ సందర్భంగా కూడా నేను తెలియజేస్తున్నాను.